సుందరరామ్ రెడ్డి గారు, త్వరలో దీపావళి రాబోతోంది. సో ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్లో దీపావళి గురించి కనుక మాట్లాడుకుంటే ముహూర్త ట్రేడింగ్ గురించి మాట్లాడుకుంటారు. సో ముహూర్త ట్రేడింగ్కి ఎంతో ప్రాధాన్యత ఉంది. తప్పనిసరిగా ఈ ముహూర్త ట్రేడింగ్లో స్టాక్స్ కొనుక్కోవాలంటూ కూడా అటు మీడియాలో కానీ ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ చాలా ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడుతుంటారు. ఏంటి అసలు ఈ ముహూర్త ట్రేడింగ్ అంటే ఏంటి, మరి ఆ ముహూర్త ట్రేడింగ్ టైంలో ఈ స్టాక్స్ కొనడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, అసలు ఏ విధంగా ఉంటుందంటారు కొంటే నిజంగా? యా, ఇండియా అంటే చాలా కల్చరల్గా అండ్ ఓల్డ్ ట్రెడిషన్స్ యాజ్ చేసి ఫాలో అవుతూ ఉంటారండి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ కనుక మనం కొత్త రిజల్యూషన్స్ ఎలా తీసుకుంటాము, ఈ సంవత్సరం అది చేయాలి ఇది చేయాలని, అలాగే హార్వెస్టింగ్ ఫెస్టివల్ లైక్ సంక్రాంతి వీటికి కనుక మనం కొత్త బియ్యంతో ఈ పొంగలి ఇలా వండుకుంటాము. అలాగే ప్రతి దివాళికి ఏంటంటే లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారు. అది అది ఇండియన్ చాలా సెంటిమెంట్. పట్ల గుజరాతీ వాళ్ళు బిజినెస్ వాళ్ళు కాబట్టి పీపుల్ కాబట్టి చాలా సెంటిమెంట్, మనీ అంటే మనీ ఒక గాడ్ కదా. అలా దివాళీ టైంలో కొంటే ఆ రోజు కొంటే లక్ష్మీ పూజ చేస్తున్నాం కదా, కొంటే సెంటిమెంటల్గా ఆ సంవత్సరం మొత్తం ప్రాఫిట్లో వస్తాయని చెప్పేసి కొనటం అనేది ఆ టైంలో కంపల్సరీ అనమాట, స్టాక్స్ కొనటం అనేది. సో ఎలాగో కొంటారు సెంటిమెంటల్గా ఒకటో రెండో పదో కొంటారు కాబట్టి ఆ కొనటానికి రికమెండేషన్స్గా స్టార్ట్ అయింది ఈ కల్చరు. ఇక దివాళీ టైంలో మీరు ఇది కొంటే బాగుంటుంది అది కొంటుంది కదా అని అదొక అదొక ఉద్యమంలాగా రికమెండ్ చేస్తూ ఉంటారు. ప్రతి బ్రోకరు ఒక 10 స్టాక్స్ రికమెండ్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు చెప్తే నాకు విషయం గుర్తొస్తుంది, ఈ ధనత్రయోదశికి తప్పనిసరిగా ఎంతో కొంత బంగారం కొన సెంటిమెంట్, అట్లీస్ట్ ఒక గ్రామ్ అన్న కొని పెట్టుకోవాలంటే కూడా మనం దీపావళికి ఒక నెల రోజుల ముందు నుంచి ఇలాంటి వార్తలు వింటుంటాం. అది 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 సీజన్ లాంటిది అనమాట. నిజం చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ మన మీద మనం పెట్టుకొని డెవలప్ అవ్వడం చాలా బెటర్ అండి, అది ఏ అకేషన్ అయినా కావచ్చు. అందుకని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొంటాము, లేకపోతే ధనత్రయోదశికి గోల్డ్ కొంటాము, ఈ న్యూ ఇయర్కి ఏదన్నా సెలబ్రేట్ చేసుకోవటం అవి కాదు. మన ఎడ్యుకేషన్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, బెటర్ డిసిషన్ తీసుకోవచ్చు అనమాట. అంతేగాని ఈ ఈ సెంటిమెంట్ బేస్ చేసుకొని కొనడాలు అమ్మడాలు ఇన్వెస్ట్మెంట్స్ అనేది యా మేమైతే చార్ట్ ప్యాటర్న్కి ఇంపార్టెన్స్ ఇస్తామండి. ఆ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే దివాళీ రోజు అని కొంటాము, సంక్రాంతి కానీ మేము కొంటాము, అందులో మాకు పెద్ద ఆడే ఉంటుంది. దానికి తలవంచాలి, చార్ట్ ప్యాటర్న్ తలవంచుతాం, అంతే అంతే సెంటిమెంట్ తలవంచాం. కాకపోతే ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే ఒక అప్రిషియేషన్ అసెట్స్ అయినప్పుడు ఎప్పుడు కొన్నా మంచిదే, నాట్ ఓన్లీ దివాళీ ఎప్పుడు కొన్నా బెటర్ అనమాట. దానికి ఒక సెలబ్రేషన్స్, దానికి ఒక సెలబ్రేషన్స్ అనమాట. అది అందుకో ఏదో ఒక డే ఒక సెలబ్రేషన్స్ అనమాట. అట్లనే గాడెస్ లక్ష్మీకి ఒక సెలబ్రేషన్ డే అనమాట అది. సో సెంటిమెంటల్గా ఏదో ఒకటి కొన్నాం అనుకోండి, వెల్త్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది, ప్లస్ ఒక మంచి పని స్టార్టింగ్ చేసినట్టు ఉంటుంది అనమాట. కొత్త పనికి శ్రీకారం, శ్రీకారం అనమాట ఆ రోజు నుంచి. రైట్, అలా ఒక సెంటిమెంటల్గా స్టార్ట్ అయిన ఈ ట్రెడిషన్ రాను రాను ఒక కమర్షియల్ మైండ్ తోటి ఇక దివాళీ పిక్స్ అని చెప్పేసి ప్రతి బ్రోకర్ ఇవ్వకపోతే నేను మళ్ళీ మా వాళ్ళు యా మా వాళ్ళు ఎవరన్నా మా ప్రేక్షకులు లేదా మా ఆడియన్స్ ఎవరు అనుకుంటారో అని చెప్పేసి ప్రతి అనలిస్టు ప్రతి బ్రోకరేజ్ హౌసెస్ ప్రతి కంపెనీ వాళ్ళు కూడా ఇవి స్పెషల్గా రికమెండ్ చేస్తూ ఉంటారు. అండ్ బిలీవ్ మీ, వర్కౌట్ అవుతే లేదని పక్కన పెడితే కొంటం అనేది ఒక హ్యాబిట్, కనీసం ఒక స్టాక్ అని కొనాలి అన్న అన్న తపన ఉంటుంది కాబట్టి దాన్ని ఎన్కాష్మెంట్ తప్ప సపరేట్గా దివాళీ పిక్స్ అని ఒకటి సంక్రాంతి పిక్స్ అని ఒకటి అట్లే ఉండవండి. ఓవరాల్గా అయితే ఎస్, ఇది యాక్చువల్ ఆఫ్టర్ 1 ఇయర్ కరెక్షన్ తర్వాత మంచి టైంలో ఉందండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మామూలు టైంలో చేసుకున్నట్టు ఇక్కడ కూడా చేసుకోవచ్చు అంతే. కాకపోతే గాడెస్ లక్ష్మీకి సెలబ్రేషన్స్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక స్టాక్ ఉంటారు. అంటే స్పెషల్గా దీనికోసం అని చెప్పేసి ఈవినింగ్ ఒక 1 అవర్ ఓపెన్ చేస్తారు, ఓన్లీ 1 అవరే దివాళీ టైంలో, 6:15 నుంచి 7:15 దీపావళి సాయంత్రం. అంటే మనకి ఆబ్వియస్గా సెలబ్రేషన్స్ అనేవి సాయంత్రం నుంచి 6 నుంచి ఉంటాయి కాబట్టి క్రాకర్స్ కాల్చుకోవడము దీపాలు పెట్టుకోవడం. రైట్, అది 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 హిందూ మతస్థులకి సెంటిమెంటల్. అండ్ మార్వాడీస్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి, గుజరాతీస్ ఎక్కువ స్టాక్ మార్కెట్ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి వాళ్ళు ఒక సెలబ్రేషన్లా దాన్ని ట్రీట్ చేస్తారన్నమాట. మన వాళ్ళకైతే అంత సెంటిమెంట్ ఏం కాదు, మామూలు చేసుకుంటారు అంతే. బట్ మంచి పని బీన్ చేయడానికి ఎప్పుడైనా ఒకటే, అండ్ దివాళీ అయినా ఒకటే, మిగతా టైంలో కూడా ఒకటే అండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడైనా లేదా ఎవ్రీ ఇయర్ సిస్టమేటిక్గా ఒక డిటర్మినేషన్ బీయింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర మనీ ఉంటే కనుక ఇంతకన్నా మంచి టైం ఎప్పుడు ఉండదు కూడా. అండ్ ఈసారి మిగతా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే డెఫినెట్గా స్టాక్స్ బాగా కరెక్షన్ అయినాయి, మంచి డిస్కౌంట్స్లో ఉన్నాయండి కొన్ని స్టాక్స్ అయితే, మనం బై చేసుకోవచ్చు. బట్ సపరేట్గా దివాళీకి అంటూ ఏమి ఉండదండి, ఎనీటైమ్ గుడ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయినప్పుడు తీసుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ పండగ పేరుతో ఉన్న ఒక రెజల్యూషన్ మనం తీసుకుంటే బాగుంటుంది, దట్ ఇస్ గుడ్. ఆ రోజు నుంచి
ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి. రైట్, అందులో బ్యాడ్ ఏముంది, గుడ్డెప్ప. అందుకని మనం కూడా మంచి పని చేయడానికి యా మంచి ముహూర్తం అంతే, సో చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఆ 1 అవర్ టైంలో ఏదన్నా స్టాక్ కొని సెంటిమెంటల్ ఉంచుకోవచ్చు. ప్రతి ముహూర్త ట్రేడింగ్లో డబ్బు వస్తుందంటే ఒకసారి మైనస్ కూడా మార్కెట్ క్లోజ్ అవ్వచ్చు. బట్ ఈసారి ప్రత్యేకత ఏంటంటే, కంపేర్ టు గత 1 ఇయర్ 2 ఇయర్స్ చూసుకుంటే కనుక స్టాక్స్ బాగా కరెక్షన్ అయ్యి మంచి ప్రైస్ లెవెల్లో ఉన్నాయండి. కొన్ని స్టాక్స్ పర్టికులర్గా టాటా పవర్ కావచ్చు, అరౌండ్ 220 దగ్గర ఉంది. అండ్ ఎంఎస్టీసీ కావచ్చు, 250 దగ్గర ఉంది. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ బేస్ కావచ్చు, అన్నీ కూడా మంచి ప్రైస్లో ఉన్నాయి. అండ్ రిలయన్స్ లాంటి అయితే 2 ఇయర్స్ లో దగ్గరలో ఉన్నాయి, డ్రై ప్రైస్ మంచి ప్రైస్లో ఉన్నాయి. అండ్ యా మంచి కంపెనీస్ మంచి ప్రైస్లో ఉన్నాయి, మంచి అకేషను మనం పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, తప్పేం లేదు. బట్ అంతేగాని ఒక క్రేజీ లాగా ఒక దీపావళికి ఈ టైంలో కొనాలి అలా అలా ఏమి ఉండదు. అంటే ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టు దీపావళి రోజు సాయంత్రం ఆ రోజు లైవ్ మార్కెట్ నడుస్తుంది. ఎస్, లైవ్ మార్కెట్ ఉంటుంది. లైవ్ మార్కెట్ ఇస్తారు మనకి, ఎస్ ఎస్ యా 6:15 నుంచి 7:15 1 అవర్ ఇస్తారు. 1 అవర్ మనం లైవ్ లో కొనుక్కోవచ్చు. ఆ రోజు మార్నింగ్ హాలిడే అన్నమాట. మార్నింగ్ ఎస్ ఎస్ అది మార్నింగ్ హాలిడే కాబట్టి ఎందుకంటే మనం ఆడియన్స్ ఆ క్లారిటీ కూడా ఇవ్వాలి. రైట్, అవును. మండే ఆ రోజు మార్నింగ్ ట్రేడింగ్ సెషన్ ఉండదండి, ఈవినింగ్ స్పెషల్ ట్రేడింగ్ సెషన్ 1 అవర్ ఓపెన్ చేస్తారు. నేషనల్ హాలిడే అయినా సరే రైట్ ముహూర్త ట్రేడింగ్ కోసం ప్రత్యేకంగా 6:15 నుంచి 7:15 వరకు ట్రేడింగ్ ఉంటుంది. ట్రేడింగ్ కోసం సమయం కేటాయిస్తారు, చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కి బెస్ట్ టైం టు సెలబ్రేట్ అన్నమాట. ఎవరైనా కొత్తగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు సెంటిమెంటల్ గా ఏంటంటే ఆ రోజు బిగిన్ చేస్తారు అన్నమాట. యా మంచి అకేషన్, తప్పేం లేదు ఇన్వెస్ట్మెంట్ చేయడంలో. బట్ దాన్ని ఒక కమర్షియల్ గా దివాళీ పిక్స్ అని దసరా పిక్స్ అని ఇలా కాదు, రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్తో పాటు అడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే దివాళీ టైంలో ఇండియా మొత్తానికి ఎక్కువ సార్లు ఏంటంటే ఈ దసరా దివాళీ టైంలో బోనస్లు ఇష్యూ చేస్తుంటారు. అంటే ఎక్కువ మనీ వస్తుంది, ఆ మనీని డిప్రిషియేషన్ ఎసెట్స్ కాకుండా ఒక స్టాక్స్ లాంటి అప్రిషియేషన్ ఎసెట్స్ మనం పెట్టామనుకోండి, లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ కూడా క్రియేట్ అవుద్ది. ఓకే, అట్లా లక్ష్మీ పూజ చేసుకున్నట్టు ఉంటుంది, ఇటు వెల్త్ క్రియేషన్కి ఫౌండేషన్ లాగా ఉంటుంది. ఈ అడిషనల్ అమౌంట్ని వేస్టేజ్ చేయకుండా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఆ రోజు ఒక మ్యూచువల్ ఫండ్, ఒక ETFs ఏదో ఒక చేసారనుకోండి పండుగ రోజు మంచి ముహూర్తం. యా సో లక్ష్మీ గాడెస్కి ఒక సెలబ్రేషన్ డే అనమాట అది. అండ్ పర్టికులర్గా ఇది మార్వాడీ కమ్యూనిటీ చాలా ఫేమస్, గుజరాతీస్ కమ్యూనిటీలో చాలా పెద్ద ఫేమస్. యా ఈవెన్ కోర్టు కూడా వెళ్ళారు ఎందుకు ఆ రోజు స్పెషల్ అని చెప్పేసి. బట్ అది ఒక ట్రెడిషన్, అది ఒక కల్చర్, దాన్ని మనం ఛాలెంజ్ చేయలేము. ఎక్కువ మందికి మంచి జరుగుతుంది కాబట్టి ఆ కోర్టు కూడా దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వలేదు అనమాట. సో అది కంటిన్యూ అవుతుంది ఆ ట్రెడిషన్ అంతే. ఓకే, ఈ సంవత్సరం అది మండే వస్తుందండి. మండే ఈవినింగ్ 6:15 నుంచి 7:15 1 అవర్ సెక్షన్ ఉంటుంది. సాయంత్రం పూట 6:15 నుంచి 7:15 వరకు మాత్రమే మనకు లైవ్ ట్రేడింగ్ అవకాశం కల్పిస్తారు స్టాక్ మార్కెట్ వైపు. రైట్, సో ఆ టైంలోనే మనకి ముహూర్త ట్రేడింగ్ అంటారు. రైట్, సో మన తరఫున అంటే మాత్రం డెఫినెట్గా ETF రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే సేఫ్ సెక్యూర్గా నెక్స్ట్ 1 ఇయర్లో మంచి రిటర్న్ సంపాదించుకుందంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ బీస్ తీసుకోవచ్చు, అండ్ బ్యాంక్ బీస్ తీసుకోవచ్చు, అండ్ నిఫ్టీ బీస్ కూడా తీసుకోవచ్చు. ఈ మూడింటిలో మన ఇష్టం ఎందుకు అకౌంట్ మీరు బిగిన్ చేసుకోవచ్చు, మంచి మంచి రిటర్న్స్ వస్తాయి, అందులో డౌట్ లేదు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామ రెడ్డి గారు. స్టాక్ మార్కెట్లో దీపావళి రోజున జరుపుకునే ముహూర్త ట్రేడింగ్కి సంబంధించిన ఇంపార్టెన్స్ గురించి, ఆ రోజు ఈ స్టాక్స్ ఎందుకు కొనాలి అనే ఒక ఆంతర్యం గురించి కూడా ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశం కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడం అనేది, ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు తప్పనిసరిగా మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.